తెలుగుదేశం పార్టీ మహానడి వేదిక మహాశక్తి అని చెప్పి మహిళలకు పెద్దపీట వేస్తూ కొన్ని పథకాలు రిలీజ్ చేసింది కదా, ఇందులో తల్లికి వందనం గానీ ఆడబిడ్డది గానీ బస్సు యాత్ర గానీ మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్లు గానీ ఎలా ఉపయోగపడతాయి అనుకోవచ్చు సార్ మహిళలకి? ఈ రోజు మహిళలు వంటింట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం జనాలు అతన్ని నమ్మి అధికారం ఇస్తే ఈ రోజు చెత్త పనిని లేకపోతే గ్యాస్ సిలిండర్లు పెరిగిపోయి వస్తువు రేట్లు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. విజనన్న నాయకుడు గతంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు ఆంధ్రప్రదేశ్లు ఉన్నప్పుడు తెలంగాణ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ విధంగా హైదరాబాద్ని డెవలప్ చేసి హైదరాబాద్ మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని మొత్తాన్ని అభివృద్ధి పరిచే నాయకుడు విజనన్న నాయకుడు చంద్రబాబు ఆలోచించి ముందుగా మొన్న జరిగిన మహానాడులో సూపర్ సిక్స్ అనే ఒక మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్షం అధికార పక్షం నాయకులు అందరికీ కూడా గుబులు పట్టుకుంది, ఎందుకంటే ఏ ఇంటికైనా సరే మహిళ ప్రధానం. అటువంటి మహిళల్ని మహాశక్తి అనే దానితో పోల్చి మహిళలకి మూడు సిలిండర్లు ఇవ్వడం సంవత్సరానికి, అదేవిధంగా ప్రతి మహిళ కూడా ప్రయాణానికి ఉచితం చేయడం, అదేవిధంగా ప్రతి మహిళకు కూడా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 1500 రూపాయల చొప్పుని ఆర్థిక స్వావలంబన తల్లికి వందనమని ఇవ్వడం, ఇలాగ అనేక కార్యక్రమాలు మహిళలతో శ్రీకారం చుట్టిన నాయకుడు. కాబట్టి ఎప్పుడైతే మహిళల్ని ఎక్కడైతే సమాజంలో గౌరవిస్తారో ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుంది. అలాగే మన మహానాడులో మహాశక్తి అని మహిళల్ని గౌరవిస్తూ మా విజనన్న నాయకుడు అభివృద్ధి ప్రదాత గొప్ప దార్శనికుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి వరాలు ప్రకటించడంతో ప్రధాన పక్షం గుబుళ్ళు చెందింది. అదేవిధంగా అందరినీ కూడా పట్టించుకొని రైతుకు రైతుకి కూడా 20,000 రూపాయలు పంట భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యువగాలం పేరుతో యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా పూర్ టు రీచ్ పేదవాడు ధనికుడిగా మార్చడం, ఆర్థిక స్వావలంబన క్రియేట్ చేయడం, ఇది కంప్లీట్గా విజనన్న నాయకుడైనటువంటి చంద్రబాబు గారి మస్తిష్కం నుంచి వచ్చిన పథకం ఇది. ఇది ఎలాగ పేదవాళ్ళని ధనికులుగా చేస్తారని అంటే దీనికి ఆయన చెప్పిన ఆలోచన ఏంటంటే మా అందరికీ ఆశ్చర్యం వేసింది, ఈయనకి ఎలా ఆటి ఆలోచనలు ఎలా వస్తాయని. ధనికులు ఎంతమంది ఎంతో ఉన్నారో, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ కూడా అక్కడ పేదవాడు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాడిని దత్తత తీసుకొని అతను ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాడన్నా లేకపోతే అతను ఏదైనా ఆర్థిక స్వావలంబ కోరుకుంటాడన్నా ఆ నాయకుడికి ఆ నాయకుడు ఆ పేదవాడిని దత్తత తీసుకొని పూర్ టు రీచ్ అనే దానిగా పేదవాడిని కూడా ఆర్థిక స్వావలంబన క్రియేట్ చేయడం మా చంద్రబాబు గారికే చెల్లింది. ఈ పథకాలు అన్నీ కూడా చూసి ప్రధాన పక్షం గుబులు చెంది ఆల్రెడీ ప్రధాన పక్షమే భస్మాసుర హస్తం వేసుకొని రేపు 175కు 175 వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే 175కి ఎన్నొస్తాయో తెలియక వాళ్ళ పక్షాలే భయాందోళనతో గురవుతున్నారు. అందుకే 15 రోజులకోసారి ఎమ్మెల్యే మీటింగులు పెట్టుకొని ఎమ్మెల్యే నిందిస్తున్నాడు, కానీ అతని నిందలో అతను చేసిన ఈ అధికారంలో లోపాలు ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. ఇదే చాలు మాకు, మా అధికారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, ప్రజలు సుభిక్షంగా ఉండడానికి అదే భవిష్యత్తు గ్యారంటీ. అంటే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో 1,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది, ఆ అప్పు అంతా రాష్ట్ర ప్రజల మీద ఉంది, దానికి మించిన హామీ టీడీపీ పార్టీ ఇచ్చింది కదా, ఇవన్నీ నెరవేర్చగలరా అనుకునే మీరు ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ వేసారండి మీరు. దానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు మద్యం ఎంత కుంభకోణం జరుగుతుందో మీకు తెలుసు, అందరికీ తాగే ప్రతి ఓడికి తెలుసు. బ్రాండ్ మద్యం ఏమైనా ఉందండి? కొనుగోలు డిజిటలైజేషన్ అని మోడీ గారు చెప్పారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిజిటలైజేషన్ జరుగుతుందా? మద్యం మీద జరుగుతున్న దోపిడీ చాలండి రాష్ట్ర ప్రభుత్వంలో. రేపు మేము రాబోయే కాలంలో ఆ డబ్బుని డిజిటలైజేషన్ చేసి ఆ వచ్చిన డబ్బుని సంక్షేమ పథకాలకి ఉపయోగిస్తాం. మిగతా ఈరోజు చెత్త పన్ను వేశారు ఏంటండి అది? మహిళలు అలోమ నేడుతున్నారు, అయ్యో మేము రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక ఛాన్స్ ఇద్దామని చూసి నెత్తి మీద గుదిబెండను తగిలించుకున్నామే అని చెప్పి ఎప్పుడు వదిలిపోద్దని చూస్తున్నారు. చెత్త పన్ను ఒక ప్రతి ఇంటికి కూడా చెత్త పన్ను ఎంత అవుతుందండి? 1,800 రూపాయలు అవుతుందండి. ఇది భారం కాదండి, గ్యాస్ సిలిండర్ 350 పెరిగిందండి, ఇది భారం కాదండి. సరుకులు పెరిగాయండి, కరెంటు బిల్లు 3 సార్లు పెంచారండి, ఇది భారం కాదండి. ప్రతి ఇంటికి ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నారని అనుకుంటున్నారా? కానీ ఆ సంక్షేమ పథకాల మాటున మీ దగ్గర నుంచి రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాగుతుంది ఈ ప్రభుత్వం. ఈ విధంగా ప్రజలు నడ్డి విరిసిన ప్రభుత్వం ఏదైనా 40 ఏళ్ళలో ఉందంటే అది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రమే. కాబట్టి ప్రజలు చంద్రబాబును కోరుకుంటున్నారు. ఆ రోజు 2014లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబే దిక్కని చంద్రబాబుకి ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వెంటనే దాని ఫలితం చూపించారు. అమరావతి నిర్మాణం
రాజధాని అడగండి చదువుకున్న తల్లులు ఎవరైనా సరే మీరు చదివేస్తున్న పిల్లల్ని మన రాష్ట్ర రాజధాని ఏదని అడగండి చెప్పలేని అయోమయ పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు ఇదండి పోలవరం జీవనాడి జాతీయ హోదా వచ్చింది ఈ ఇంతటి జాతీయ హోదా వచ్చిన పోలవరాన్ని 72% నిర్మించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అండి అధికార కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్న కంపెనీలు పోయి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కంపెనీలు తేవాలని చూస్తది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కంపెనీలని పోయి ఈ రోజు ఉద్యోగాలు లేక అలో రామచంద్ర అని ఏడుస్తున్నారు ఇవన్నీ చాలండి మా చంద్రబాబుకి చంద్రబాబు ఇజనన్న నాయకుడు మరొకసారి చంద్రబాబు 2024లో అవసరమండి రాష్ట్రానికి